కోల్కతా షైనీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ నుంచి ఈరోజు మా తెలుగు యూట్యూబర్స్ అందరం కలిసి హ్యాండ్ వాష్ ఛాలెంజింగ్ తీసుకున్నామండి. మరి అది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మరి ఇప్పటి వరకు మన ఛానల్ చూడకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఇప్పుడు వీడియో చూద్దామా? ఎవరైనా ఏ వస్తువు ఇచ్చినా కూడా శానిటైజర్ యూస్ చేసి మాత్రమే ఆ వస్తువుని తీసుకోండి. మరి బయటికి అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. గవర్నమెంట్ ఉత్తర్వులని పాటించండి. గవర్నమెంట్కి పోలీసులకి సహకరించండి. మరి అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి అస్సలు వెళ్ళవద్దు. ఇంట్లోనే ఉందాము. మన ఆరోగ్యం కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. మన ఆరోగ్యంని కాపాడుకుందాం, మన ఫ్యామిలీ వాళ్ళని కూడా కాపాడుకుందాము. కాబట్టి గవర్నమెంట్ ఉత్తర్వులని తప్పకుండా పాటించండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శుభ్రత పాటించండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. స్టే హోమ్, బీ సేఫ్. తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఆరోగ్యం కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. శానిటైజర్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టే హోమ్, స్టే సేఫ్. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో జాగ్రత్తతో పాటు శుభ్రతగా కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా మంచి హ్యాండ్ వాష్తో మీ హ్యాండ్స్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, మీ చేతుల్ని కానీ, కర్చీఫ్స్ని కానీ అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇటువంటి సమయంలో కూడా మన పిల్లల పోషణ కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్న వాళ్ళ కోసం మనం ఒక సెల్యూట్ చేద్దాం. కాబట్టి సెల్యూట్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. అలాగే రెగ్యులర్గా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి. స్టే హోమ్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే హెల్దీ. స్టే హోమ్, బీ సేఫ్. హోమ్ అయిన తర్వాత కూడా అందరు ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ విధంగా మాస్క్ ధరించండి. బయట నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా డెటాల్ని కానీ శానిటైజర్ని కానీ ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, శానిటైజేషన్ తప్పకుండా యూజ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఇంట్లోనే ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. ప్రభుత్వం వారు చెప్పే సూచనలు పాటిస్తూ మన ఆరోగ్యం మనం సేఫ్ చేసుకుంటే మన దేశ భద్రతకు కూడా మనం సహాయపడదాం. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్టీ పాల్. క్లీన్ యువర్ హ్యాండ్స్, శానిటైజ్ యువర్ హ్యాండ్స్, స్టే ఎట్ హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ.
హాయ్ హలో ఫ్రెండ్స్, ఐఎమ్ వేణి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరు బయటకు వెళ్ళదండి. బయటకు వెళ్ళొస్తే మాత్రము ఇలా శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే హోమ్. Stay home, stay safe. Hi friends. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్. షేక్ హ్యాండ్స్ వద్దు, మన దేశ సంస్కృతి నమస్కరించడం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో షేక్ హ్యాండ్ వద్దండి, నమస్కారం చేసుకుందాము, అదే మంచిదండి. మన ఆరోగ్యం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు. మన దేశం బాగుంటే అందులో మన రాష్ట్రము, మన జిల్లా, మన ఊరు ఉంటుంది, మన కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి తెలియని వాళ్ళకి ఈ దీని గురించి మనం తెలియజేద్దాం. నా ఒక్క దాని వల్ల ఏమవుతుంది అని అనుకోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. మేము సైతం అని ముందుకు అడుగు వేద్దాం. జై భారత్ మహాన్. స్టే హోమ్, స్టే సేఫ్.